హాయ్ అండి, మధురం ఛానల్కి స్వాగతం. ఏందబ్బా ఇవన్నీ ఇట్లా చూపిస్తుంది? నేను డబ్బాలు బట్టలు ఇవన్నీ అనుకుంటున్నారా? ఇదేం పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కాదు, షాపింగ్ కాంప్లెక్స్ కాదు, ఇది కనబడుతుంది కదా. ఇవన్నీ రేకుల షెడ్ క్రియేట్ చేసి దాంట్లో ఈ పెద్ద షాప్ లాగా పెట్టినారనమాట. అన్ని రకాల బట్టలు ఇక్కడ దొరుకుతున్నాయి. అమ్మాయిలవి, అబ్బాయిలవి, పెద్ద అబ్బాయిలు, చిన్న వాళ్ళు, ప్రతి ఒక్కరికి సంబంధించిన క్లాత్స్ ఉన్నాయి. అలాగే ఇంట్లోకి సంబంధించిన యుటెన్సిల్స్ కూడా, ప్లాస్టిక్వి, కప్స్, అన్ని రకాలు ఉన్నాయండి. ఇది లేదు అది లేదు అన్నట్టుగా లేదు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. నేనేదో ఇలాగ బస్ దిగాను, చూసాను ఇదేందబ్బా ఇక్కడ షాప్ ఉంది అని. ఒకసారి వెళ్ళి చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టుగా ఇందులోకి అడుగు పెట్టాను. ఒక 5-6 ఐటమ్స్ వాటి మీద నా పేరు రాసినట్టుందేమో బహుశా, అందుకే అట్లా అడుగు పెట్టాల్సి వచ్చిందేమో. చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి. నేను అమ్మాయిని కాబట్టి టాప్స్ మీద ఫస్ట్ నాకు అనుపడ్డది. సో అవన్నీ క్లాత్స్ బాగున్నాయి లేదా చెక్ చేసి నాకు మంచి రీజనబుల్ పర్లేదు అనిపించింది. క్లాత్ కూడా బాగానే ఉంది. సో ఏదైనా మన ఐటమ్ తీసుకునేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుని తీసుకుంటాం కదా, సో అట్లా చెక్ చేసుకొని తీసుకున్నాను. బాగున్నాయి, నాకు మంచిగా అనిపించింది. అలాగే వీటి రేట్ ఎంత అనుకుంటున్నారు? అన్నిటికి ఒకటే రేట్ అంట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అన్నీ ప్రతిది ఒకటే రేట్ అంట. ఎంత విచిత్రం కదా, అసలు చాలా బాగున్నాయి. అది కూడా ఎంత అనుకుంటున్నారా? అంత పెద్ద అమౌంట్ ఏం కాదు, ఇదే ఐటమ్ షాపింగ్ మాల్లో తీసుకుంటే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే ఓన్లీ 160 రూపీస్ మాత్రమేనంట. సో బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. వన్స్ మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ట్రై చేయండి. ఇదేం అడ్వర్టైజ్మెంట్ కోసం నేను వీడియో తీయట్లేదు, నేను మన యూట్యూబ్కి పనిచేసింది కదా. కలర్ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి, కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పేసి తీసి పెట్టడం జరుగుతుంది. అలాగే నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఎట్లాంటివి చేస్తే మీకు నచ్చిందో కొంచెం కామెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయడం లేదు, బాగాలేదు. కొంచెం క్యూర్ అయిన తర్వాత నేను మీకు ఎట్లా అడిగితే అట్లాంటి వీడియోస్ నేను పెట్టాలని అనుకుంటున్నాను. సో నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి మినీ గురుకులం కొడుపల్లి, అంటే మా స్కూల్కి సంబంధించింది, అండ్ ఇది ఒకటి మధురం ఛానల్. సో రెండింటిని కూడా మేనేజ్ చేయాలి నేను. అలాగే డ్యూటీ చేయాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి. సో మెనీ ఐటమ్స్. అలాగే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాను. సో అన్ని రకాల జాబ్స్ నా ముందు ఉన్నాయి, అన్నింటిని మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు స్వాభిమాన అమ్మాయి వ్యక్తి వెతికి మరీ ఇస్తున్నాను అడిగింటాను. అలాగే వీడియో చూస్తాము, ఎందుకు కలిగిస్తున్నాము అన్నీ.